గవర్నమెంట్ కి సక్కు గ్రూప్ ప్రజెంట్ చేసే అవకాశం రావటం, సక్కు గ్రూప్ తరఫున నేను అటెండ్ అవటం, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ ఆర్గనైజర్స్ టీమ్ లెడ్ బై మిస్టర్ శ్రీకాంత్ అండ్ అదర్స్, ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎగ్ యాజ్ ఎ ఫుడ్, సక్కు ఎగ్ యాజ్ ఎ డైట్, సక్కు D3 ఎగ్ యాజ్ న్యూట్రిషన్. We are connecting to this Sakku D3 T20 cricket championship tournament. The connection chala baagundi because egg ane mem promote cheyadalukunna kuda ee healthy diet kinda, health and fitness sambandhin product kinda, food kinda promote cheyalanukuntunnam mem. So daani sambandhinchi ee avakasam maaku raadam aanandanga undi maaku. We will do a lot of things like that in future, and congratulations. That's a good strike. Picked his spot nicely. No one deep on the onside. He's down the ground launching one. High, has it gone long? This is just poor bowling. Oh, this is brilliant. Oh, that's gone. Up and six. Bodies start in the dressing room. Look at the scenes here. Great joy. Great joy, you would say. Be magnificent. This has been a super game of cricket. But there are wonderful scenes here. Nobody has left the ground. చాలా బాగా జరిగింది. ఈ రెండు రోజులు మేము అనుకున్న సక్కు D3 క్రికెట్ లీగ్ పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికీ కూడా సక్కు తరఫున కంగ్రాచులేషన్స్. విన్నర్స్కి రన్నర్స్కి స్పెషల్ కంగ్రాచులేషన్స్. మాకు ఈ ప్రమోషన్ రీజన్ కూడా మాకు ఎగ్ అనేది ఒక డాక్టర్ అడ్వైజ్డ్ ఫుడ్ కాకుండా ఒక ఫిట్నెస్ ట్రైనర్ అడ్వైజ్డ్ ఫుడ్ కింద తీసుకెళ్దాం అనేది మా ఆలోచన. రెండు రకాలుగా కూడా ఎగ్స్ తీసుకుంటారు, అబౌవ్ 30 ఇయర్స్ అండ్ బిలో 30 ఇయర్స్. ఈ రెంటికి రీజన్ చాలా వేరియేషన్ ఉంటుంది, బట్ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బిలో 30 ఏజ్ గ్రూప్. సో అందుకని వీ వాంట్ టు ప్రమోట్ త్రూ దీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఈ యాక్టివిటీస్ ద్వారా ఎగ్ని ప్రమోట్ చేద్దామని వాట్ యూఆర్ ప్లానింగ్ ఫర్.
సో దానికి అనుబంధంగానే ఈ టోర్నమెంట్ మేము ప్రజెంట్ చేయడం జరిగింది. మీ అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎంతో దూరం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ రాజశేఖర్ అండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాత్లబ్ గుండె విభాగంలో చేస్తాను. ఎగ్లో నెట్ ప్రోటీన్ యూటిలైజేషన్ 91% దాకా ఉంటుందండి. జనరలీ ఈ ఈ సక్కు గ్రూప్ ఆఫ్ ఎగ్స్లో ఏంటి అంటే వైటమిన్ D3, దాన్నే 1.25 కోలీ క్యాల్సిఫరాల్ అని కూడా అంటారండి, క్యాల్సిట్రాల్ అని కూడా అంటారు. ఆ ఎగ్ యూటిలైజేషన్ వల్ల ఈ పర్టికులర్ ఎగ్లో D3 అనేది ఎక్కువ ఉంటుందండి. ఇంకొకటి
మనకి ఈ విటమిన్ డి త్రీ ఇట్ సన్లైట్ ద్వారా దీని ద్వారా కూడా బాడీలో అబ్జర్బ్ అవుతుంది, కానీ దీంట్లో ఉండే కంటెంట్ వల్ల మనకి చాలా యూస్ ఉంది. ఈ డి త్రీ వల్ల కాల్షియం అబ్జర్ప్షన్, ఫాస్ఫరస్ మెగ్నీషియం అబ్జర్ప్షన్ ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు హ్యావ్ దిస్ ఎగ్స్ అండ్ హ్యావ్ టేస్టెడ్ దిస్, ఇట్స్ సో గుడ్. నా పేరు కార్తిక్ రెడ్డి, నేను ఫిజియోథెరపీ డాక్టర్ని. నేను ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతుంటాను. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మన బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి. బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలంటే విటమిన్స్ ఉండాలి. విటమిన్స్ డి త్రీ మనకి చాలా ఇంపార్టెంట్. డి త్రీ వల్ల బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది, మనకి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అంటే సక్కు ఎగ్స్లో డి త్రీ ఏ విటమిన్ ఎక్కువగా ఉంది. సో నేను రోజు అదే తింటున్నాను, మీరు కూడా అదే తింటాను. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ విటమిన్ డి త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ఓవర్ ద వరల్డ్ విటమిన్ డి త్రీ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. వీ గెట్ డి త్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్, ఎగ్ అండ్ అదర్ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్. వీ గెట్ విటమిన్ డి త్రీ ఫ్రమ్ సక్కుస్ డి త్రీ ఎగ్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడక్షన్ కంపెనీ. సో వీ కెన్ గెట్ విటమిన్ డి త్రీ ఫ్రమ్ దేర్. ఐ యాజ్ అ డాక్టర్ అండ్ ఐ స్పోర్ట్స్ పర్సన్, ఐ రికమెండ్ మై పేషెంట్స్ టు టేక్ సక్కుస్ డి త్రీ. మనం తీసుకునే ఫుడ్ ద్వారా 20% విటమిన్ డి వస్తే, మిగిలిన 80% సన్లైట్. సన్లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విటమిన్ డి త్రీ. సో అదర్ దాన్ సన్లైట్ మనం తీసుకునే ఆహారం లేరు. దాంట్లో మనం మిల్క్ అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు. సో సక్కు డి త్రీ అనేది విటమిన్ డి హైయెస్ట్ కంటైనర్ ఎగ్, డి విటమిన్ లోడ్ లేకుండా కనబడుతుంది. సో యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నేను నా పేషెంట్స్ ట్యాబ్లెట్స్తో పాటు సక్కు డి త్రీని ప్రిఫర్ చేయాలి. థ్యాంక్ యూ. మామూలుగా మనం చేస్తాం, ఎక్కువ వైట్ తిన్నప్పుడు సరే నీకు అడగదురా అని చెప్పి మనమే కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఏ ఆపరా చాలే, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది లోపల సన్ ఇష్టపడరు. అంటే వీళ్ళైతే ఫీల్డ్లోనే పెట్టేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ రిలేషన్స్ వాళ్ళందరూ కూడా మన గ్రూప్ వాళ్ళు ఇలా ప్రమోట్ చేశారని చెప్పినప్పుడు దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా మనం చెప్పగలిగితే మెయిన్ సార్ చెప్పిన నచ్చిన ఏంటంటే అసలు స్మెల్ రామని చెప్పారు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం దాదాపు 4-5 పెట్టేటువంటి పరిస్థితి ఈ ఎక్స్కుందని చెప్పి సారాల్లో చెప్తున్నారు. సక్కు గ్రూప్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి D3X ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి. జనరల్గా అందరికీ ఎగ్స్ అందరూ తింటారు ఇంత పోషకాహారం కోసము, కానీ దీంట్లో ఇప్పుడు సక్కు గ్రూప్ వాళ్ళు ఇన్నోవేటివ్గా D3 ఇది. దీంట్లో డి విటమిన్తో పాటు ప్రోటీన్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. అలాగే మనం తినేటప్పుడు ఈ యొక్క ఎగ్స్ని తీసుకునేటప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ఎల్లో సొన ఏదైతే ఉంటుందో అది మిగతా ఎగ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా తినడానికి చాలా అనుకూలంగా టెక్స్చర్తో కూడినటువంటి చాలా టేస్టీతో ఉంటుంది. స్మెల్ కూడా ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎక్కువగా ప్లేయర్స్కి చిన్న పిల్లలకి ప్రోటీన్స్తో పాటు డి త్రీ విటమిన్ కూడా డి విటమిన్ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా అన్ని చోట్ల ఎక్కువగా అంటే మా యొక్క క్రికెట్ ప్లేయర్స్కి అన్ని చోట్ల ఉమెన్ క్రికెట్కి మెన్ క్రికెటర్స్కి ఈ యొక్క ప్రోడక్ట్ని వాడితే ఇంకా ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంటుంది. ఆరోగ్యవంతంగా రోజుకి 2 కూడా తీసుకునే విధంగా వాళ్ళు ఈ D3 యొక్క ఎగ్స్ని వాడుకోవచ్చు. ఇది సక్కు గ్రూప్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక ఇన్నోవేటివ్ ఎగ్ ప్రోడక్ట్ అండి. హలో ఎవ్రీవన్, ఐ అర్చన, ఐ HR బై ప్రొఫెషన్. Today I got an opportunity to taste all the varieties of food that are made with egg. And what I really observed is in this eggs there is no smell and the taste is really good. And through some people here I came to know that this is very very good for the children and also for the adults. Nowadays we are not getting D3 everywhere, right? We are used to the ACs and closed environments. So maybe we have to think about a supplement where we can think our food. When we think about supplements, not tablets, I'm going for this because this is a very good source of vitamin D3 and this is really healthy. I wish even you start taking this eggs. Thank you. Physical appearance, I found that this special egg has the color of yolk very yellow. The texture is very good and the egg is really seems to be tasty. We never tasted these many items of egg. Yeah, I don't even know these many items can be made out of it. Pancake, egg toast, that burger and sweet lassi. So today we making D3 XLR. So D3 means is a healthy option. So that's why we are adding little more healthy options like flaxseed oil and black salt and pink salt with the vinegar. So the flaxseed oil keeps the healthy plant. So you can feel the aroma when you eat the first bite. So, and the pink salt is a very nice flavor.
with a salt. So when you eat this one, you can feel like a peppermint, like the, something feeling on the tongue. So how is the salad?